అంటే గత ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ కూడా మీకు హెల్ప్ చేశారన్న నిజమేనా? పొన్నం ప్రభాకర్ బయట పబ్లిక్ ఓటర్ కూడా టీఆర్ఎస్ కుమ్మక్కయ్య అంటున్నారు. లేదు, మీతో కుమ్మక్కయ్య, మాకు కుమ్మక్కయ్యతే టీఆర్ఎస్ కాబట్టి ఆయన ప్రచారం కూడా చేయకుండా మీకు పరోక్షంగా చాలా సహాయం. బయట మొత్తం ప్రచారం అవ్వట్లేదండి. పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎప్పుడు కలదు, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కలిపి పోటీ చేసారు. కానీ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ఎప్పుడు కలిసి పోటీ చేయలేదు. అది జాతీయ పార్టీ, మాది జాతీయ పార్టీ, గెలవాలని తపన వాళ్ళకే ఉండే. అంటే కేసీఆర్ను కొట్టడం కోసం మీరు ఏకమవడం అనేది ఇక్కడ కాన్సెప్ట్. కేసీఆర్ ఇక్కడ పోటీ చేస్తాడండి, పోటీలో ఒకళ్ళే పోటీ చేద్దాం, ఇదే చేస్తామండి. అంటే ఇప్పుడు మిడ్ మానేరు కాంగ్రెస్ పార్టీని ఎవరు విశ్వసించే పరిస్థితి లేరు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితులు లేరు, కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎవరు గుర్తిస్తలేరు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఓటమి ఫలితము అనుకున్న స్థాయిలో ఆ అభ్యర్థి ప్రచారం చేసుకోలేకపోయాడు, ముందుకు రాగలేకపోయాడు. అందుకే అనేక సందర్భాల్లో నేను కూడా అనుమానాలు వ్యక్తం చేసిన, ఎందుకు ప్రచారం చేస్తలేరు, ఎందుకు ముందుకు వస్తలేరు, ఎవరితో ఎవరు లోపాయకార ఒప్పందం చూసుకున్నారు అని నేనే ప్రశ్నించిన. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు మాట్లాడలే మరి బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని. అంటే నిజామాబాద్లో మధుయాష్కి ఇక్కడ ఈయన మీకు హెల్ప్ చేయడం వల్లనే గెలిచారని టాక్. ఒక అభ్యర్థి ఇంకో అభ్యర్థి కోసం గెలిచినట్టే అంతకంటే మూర్ఖత్వం ఉండదు, అంతకంటే నీచమైన తనమే ఉండదు. కాబట్టి ఇంకో అభ్యర్థి వల్ల గెలవాలన్న ఆలోచన, ఆ చెడు దృష్టి నాకు ఉండదు ఎప్పుడు. నేను ధైర్యంగా కొట్లాడినా, టీఆర్ఎస్ సంగతి చూద్దాం అనుకున్నాం. సెంటిమెంట్ అనేది కేసీఆర్ గారు ఏ పథకం ప్రారంభించినా కరీంనగర్ నుంచే, ఎన్నికల ప్రచారం ప్రారంభించినా కరీంనగర్ నుంచే సెంటిమెంట్ అన్నాడు. ప్రజలు ఏం చేశారు, అరే ముఖ్యమంత్రి ప్రతిసారి సెంటిమెంట్ పెడుతున్నాడు, మన ఓట్లు తీసుకుంటాడు, అధికారానికి వస్తాడు, ఎలక్షన్ తర్వాత అడ్రస్ పత్తా లేకుండా పోతాడు, అసలు సంగతి చూద్దాం అని చెప్పి అలా సంగతి చేశారు. సెంటిమెంట్తో ఓట్లు వేసుకుంటారు తప్ప సెంటిమెంట్తో గెలిపించినటువంటి అధికారం ఉపయోగపడే కర్మజ్యం పరిచుకుంటాడు ఆయన తడి సమాధానం చెప్పారు. ఆ విషయాలు తప్ప ఇంకో అభ్యర్థి నాకు సపోర్ట్ చేసి ఆయన సపోర్ట్ చేస్తే గెలుస్తాంటే ఆయనే గెలుస్తారు కదా, మరి నాకేం సపోర్ట్ చేయాలి? లేక శక్తి లేదు, శక్తి లేని నాకెందుకండి? అంటే కేసీఆర్ను గెలిపించడం శక్తి లేరు నాకెందుకు? శక్తిని కూడా నాకు కావాలి, శక్తి లేదు నాకెందుకు? మళ్ళీ నా మెజార్టీ ఎంత అండి? 10,000, 5,000, 89,000 మెజార్టీ. ఆపోజిషన్ పార్టీస్లో అత్యధిక మెజార్టీ నాది. వాటి ఇంకోటి సహకారము సలహాలు నాకు అవసరం కూడా లేదు. నన్ను పేద ప్రజలు గెలిపించారు, నర్సరీ నుంచి పీజీ వరకు విద్యార్థులు కష్టపడి గెలిపించారు, ఓటకు ఉన్నా లేకుండా మహిళలు గెలిపించారు, రైతులు గెలిపించారు, ఉద్యోగస్తులు ఎట్లాగూ ఈ ప్రభుత్వం వ్యతిరేకతున్నారు, కంపల్సరీ సంజయ్కి సహకరించాలి, ఒకసారి అవకాశం అని చెప్పి ఉద్యోగస్తులు అందరు కలిసిమెలిసి అందరు కలిసి గెలిపించారు, ఓటు బ్యాంకేజ్ పెట్టారు. రైట్, గెలిచినప్పటి నుంచి పోరాటాలు, రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాల వైపే దృష్టి, కరీంనగర్ నేను పట్టించుకోవట్లేదు అప్పుడే టాక్ మొదలైంది. ఎన్ని రోజులైనా గెలిచిందండి? 5 మంత్స్. తెలంగాణలో ఏ ఎంపీ కూడా గ్రామాలు మండలాలు తిరగలే, ఏ ఎంపీ కూడా సమస్యలు పట్టించుకోలే. ఇవాళ కేవలం సమస్యల మీద స్పందించి ప్రజలకు అందుబాటులో ఉండి నిదరం ప్రజలతో ఉండేటువంటి ఎంపీని నేను. ఏసీ రూమ్లో కూర్చొని ఎమ్మెల్యేల గెలవకుండా, సర్పంచ్లో గెలవకుండా, మీరు చూస్తే ఎప్పుడే సర్పంచ్ల మీటింగ్ పెట్టినాం, మన వార్డు మెంబర్ల మీటింగ్ పెట్టినాం, ఎంపీటీసీల మీటింగ్ పెట్టినాం, మన సంకల్ప యాత్ర ద్వారా గ్రామాలు 182 కిలోమీటర్లు ఇంటికి రాకుండా 10 రోజుల పాటు గ్రామాల్లో తిరిగినాం, ఆర్టీసీ ఉద్యమంలో పాల్గొంటున్నాం, రైతులు ఇబ్బంది పడితే రైతుల దగ్గరికి పోయినాం, అభివృద్ధి విషయంలో ఇప్పుడు స్టార్ట్ చేసినాం, నా నిధులు వచ్చినాయి, నా నిధులు ఇవ్వాలి, మీరు సమావేశం పెట్టినాం ఏ విధంగా ఇవ్వాలని చెప్పి, ప్లస్ యువకులు విద్యార్థులు ఎక్కువ గెలిపించారు, మహిళలు గెలిపించారు, రైతులు గెలిపించారు, ఎక్కువ ఫ్యాక్టరీస్ రావాలి, విద్యారంగ వ్యవస్థల పట్ల ఒక మంచి ఆలోచన రావాలని చెప్పి ఆ విధంగా కూడా ప్రయత్నాలు ప్రారంభించినాం. కరీంనగర్ని స్మార్ట్ సిటీ చేస్తా అన్నారు కదా, ఏమన్నా ఆ దిశగా అన్న ప్రయత్నాలు మాస్టర్ ఎవరు చేసిరండి? లాస్ట్ ఇయర్ అప్పుడు అయిపోయింది, వర్క్ స్టార్ట్ అయిందా? వర్క్ స్టార్ట్ అయింది కానీ దానిలో లొసుకులు, దాన్ని ప్రజల కోసం పనిచేయకుండా టీఆర్ఎస్ పార్టీ మొత్తం కార్పొరేషన్ వాళ్ళదే, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళదే, ప్రజల కోసం పనులు చేయాలనే ఆలోచన కాకుండా కాంట్రాక్టర్ల కోసం వాళ్ళ జేబులు నింపుకోవడానికి మాత్రమే స్మార్ట్ సిటీ నిధులను ఉపయోగించుకుంటారు కాబట్టి దాన్ని ఫిర్యాదు చేసినాం. ఓకే, మేము విచారణ ప్రారంభం కాబోతున్నాయి. ఓకే, రైట్. కరీంనగర్ పేరు మారుస్తా అంటున్నారు, అవసరమా? గత చరిత్రను కేసీఆర్ లెక్క తెరమరియాలని అనుకుంటున్నాం, గత చరిత్రను రాబోయే తరాలకు అందించాలని మేము అంటున్నాం. అంతకుముందు కరీంనగర్ ఉండే, మా బిడ్డింగ్ కాస్ట్లు కానీ చాలామంది ప్రజలు కానీ కరీంనగరే అంటున్నారు, వాళ్ళని వద్దు అనలేమండి. ఎలక్షన్ ముందు చెప్పారు అన్న కరీంనగర్ను కరీంనగర్ మార్చాలంటే పార్లమెంట్ సభ్యునిగా కష్టము, రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కార్పొరేషన్లో మనం గెలవాలి, గెలిస్తే మనం ప్లాన్ చేద్దామని చెప్పాను.
ప్రజలు ఆలోచనతో ఉన్నారు. ప్రజల ఆలోచన అనుగుణంగా వ్యవహరించాల్సి వస్తుంది. నా ఆలోచన అదే కాబట్టి కరీంనగర్ కరీనగరే, అసలు కరీంనగర్ అన్నారు, కరీనగరే అంటారు. పాత పేరును అంతే, మేము అంతా కరీనగర్ ఇస్తాం. కరీంనగర్ మా వాళ్ళు ఎవరన్నారు ఇప్పుడు బీజేపీ, ఇప్పుడు కూడా అందరు వెడ్డింగ్ కార్డ్స్ కానీ విజిటింగ్ కార్డ్స్ కానీ ఇక్కడ కరీనగరే రాస్తాం. మీరు ఇచ్చిన హామీలు ఏంటి గతంలో? ఎక్కడ హామీ లేనండి. మీరు ఏ వీడియో క్లిపింగ్ అయినా చూడండి, ఎన్నికలప్పుడు కానీ ఎక్కడ కూడా ఏ ఒక్క హామీ ఇవ్వలే. హామీ ఇవ్వకుండా కూడా అభివృద్ధి అంటే ఏంటో చూపెట్టే ప్రయత్నంలోనే మేము ముందుంటున్నాం. అదే తాపత్రయంతో, అదే ఎక్కువ ఒత్తిడితో ఎట్టి పనులు చేయాలి, ఏదో సాధించాలి. మోడీ గారి మార్క్ ఈ కరీంనగర్ పార్లమెంట్ పనిలో అభివృద్ధి విషయంలో చూపెట్టాలి అన్న తాపత్రయంతో ఎక్కువ పనిచేస్తాం. పోనీ ఇప్పుడు ఏమన్నా ప్రకటిస్తున్నారా మీ విజన్? ఏమన్నా విజన్ లేదు. గ్రామాల అభివృద్ధి ప్రజలు ఏ విధంగా అనుకుంటారు, దానికి అనుగుణంగా కనీస సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచనతో, ప్లస్ యువతకు ఎంప్లాయ్మెంట్, కనీసం మన స్థాయిలో కొన్ని కంపెనీస్ ఫ్యాక్టరీస్ రావడం, ఓకే, విద్యాపరంగా ఏ విధంగా మనం ముందు తీసుకోవాలి ఆలోచనతో ఆ పరంగా మనం ముందు పోతున్నాం. నడుస్తూ ఉండదు. ఇప్పుడు పార్లమెంట్ సెషన్ మొదటిదాకా లాస్ట్ పార్లమెంట్లో ఎక్కువ బిల్స్ వచ్చినాయి. ఓకే, మేము మంత్రులను కలిసే అవకాశం ఉంటే ఏం ఎంపీలు లేరు. ఈసారి పార్లమెంట్లో ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి ఎక్కువ కలిసి ఎక్కువ నిధులు తీసుకురావడం, ఎక్కువ అభివృద్ధి విషయంలో ఎక్కువ దృష్టి సారించే ప్రయత్నం చేస్తాం. సో గంగుల కమలాకర్తో మీ యుద్ధం ఎంతవరకు వచ్చింది? అసలు నేను పడుచుకొని పడుచుకున్నాను అండి. సంస్కారహీనులతో మాట్లాడే అలవాటు నాకు లేదు. ఎందుకంటే నా పార్టీ సంస్కారం సభ్యత నాకు నేర్పింది, దానికి అనుగుణంగా పోతే తప్ప వాళ్ళు ముఖ్యమంత్రికి సంస్కారం ఏదో కూడా ఆయనకట్లు ఉండదు. సంచలన కోసం ఏదో పిచ్చి వాగుడు వాగి వాగితే అదే మైలేజ్ వస్తుంది అనుకుంటారు. దాన్ని ఆయన విజ్ఞతకి ఆయనకు వదిలేస్తున్నాను. నేను ఆయనతో మాట్లాడు, ఆయన ఆ వ్యక్తులతో మాట్లాడు, పెద్ద నాకు పడుచుకొని పడుచుకోను. ఓకే, సో ఆయనకు వ్యతిరేకంగానే కదా మీరు గ్రానైట్ యుద్ధం మొదలుపెట్టింది. వ్యక్తికి వ్యతిరేకంగా ఒక పార్టీకి వ్యతిరేకంగా పోయేటువంటి అలవాటు నాకు లేదు, మా పార్టీకి ఉండదు. అంటే గ్రానైట్ అని ఒక్కడే ఇస్తున్నాను, నేను ఆయన ఒక్కరి మీద కాంపెట్ చేయాలి కదా. ఒక కరీంనగర్ జిల్లా మీద వెళ్ళాను నేను, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రానైట్ విషయంలో ప్రభుత్వానికి నా ఆదాయం అంటలేను, లేకపోతే బీజేపీకి ఆదాయం అంటలేను, వేరే ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొడుతున్నారు. మైన్స్ అధికారులు గుర్తించిన దాన్ని మీరు విచారిస్తే ఇంత అమౌంట్ వస్తున్నది. ఇదే విషయం 3 ఇయర్స్లో 8 ఏజెన్సీసే, తెలంగాణ వ్యాప్తంగా అనేక ఏజెన్సీలు అనేక ఫ్యాక్టరీ కంపెనీలు ఉన్నాయి, వాటి మీద విచారణ జరపండి, ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టకండి, రాబట్టండి. దానిలో పనిచేసే కార్మికుల విషయంలో లేబర్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తలేరు, వాళ్ళ పుట్ట కొడుతున్నారు, గొడ్డు చాకిరీ చేసుకుంటున్నారు, అనేక మంది చనిపోతున్న విషయాలు బయట రాణిస్తలేరు. ఇవన్నిటి విషయంలో అనుమతులకు మించి తవ్వకాలు చేస్తున్నారు. ఇవన్నిటి విషయంలో విచారణ జరుపుకుంటున్నాం. అది ఒక వ్యక్తిగతంగా ఒక ఆయన ఒక్కడే గ్రాండ్ వ్యాపారం చేస్తాడు కదా. దానిలో బీజేపీ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, కమ్యూనిస్టులు ఉంటారు, అందరూ ఉంటారు. దానిలో ఒక ఆయన మీద కాంపెటిస్తే ఆయనకు వ్యతిరేకం, ఒక వ్యక్తిగతంగా ఇంకోళ్ళ మీద కాంపెటించేటువంటి సంస్కారమైన వ్యక్తిని కాదు నేను. కాబట్టి అది వాళ్ళు ఎట్లా తెలుసుకుంటే వాళ్ళు ఎట్లా. ఓకే, సో ఏంటి అది గ్రాండ్ వ్యాపారస్తులు ఆలోచించుకోవాలి. మేము ఏం చేస్తున్నాం, ఏ విధంగా వివరిస్తున్నాం, నేను మాట్లాడేది ర్యాలీలు ఇస్తారు, ఒక పార్లమెంట్ సభ్యుని వ్యతిరేకంగా ర్యాలీ ఇచ్చి డౌన్ డౌన్ అనిపిస్తారు. లక్ష మంది కార్మికులు పుట్ట కొడుతున్నట్టు, లక్ష మంది కార్మికులు లేబర్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలని నేను అంటున్నా. నేను కార్మికులు పుట్ట కొట్టినట్ట గొడ్డు చాకరీ చేసుకొని కనీస వేతనాలు ఇవ్వకుండా వాళ్ళ బాగోలు పట్టుకోకుండా ఉన్నటువంటి మీరు లేబర్ గురించి ఆలోచిస్తారా చెప్పాలి. రాష్ట్ర రాజకీయాల వైపు చూస్తారా? నేను రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి, కానీ రాష్ట్ర పార్టీ ఏడిచినా చూస్తూనే ఉంటా, తిరుగుతూనే ఉంటా. అంటే ఏకంగా పార్టీ అధ్యక్షుడు అవ్వాలంటే? భారతీయ జనతా పార్టీలో పార్టీ అధ్యక్షుడు కావాలనుకుంటే ఎట్టి పక్షం కాలేడు, ఏ వ్యక్తినైనా కానీ. ఇది టీఆర్ఎస్ పార్టీలాగా రాత్రి ముఖ్యమంత్రి రెండు చంపి తీసుకునే నిర్ణయం బీజేపీది కాదు, కాంగ్రెస్ పార్టీలాగా సీల్ కవర్లా పార్టీ బీజేపీ కాదు. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, అందరూ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా కూర్చొని నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అమలు చేస్తాం కింద గ్రామస్థాయి వరకు. అంతేగాని బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు కావాలి, రాష్ట్ర అధ్యక్షుడు అవుతుండు అనేది అంతా కూడా తప్పుడు ప్రచారం. ఇవాళ రాష్ట్ర జాతీయ పార్టీ కూర్చోలే, మీ మనసులో లేదా? నా మనసులో ఏమి లేదండి. నన్ను పార్లమెంట్ సభ్యులు గెలిపించారు, నా పార్లమెంటుకి సేవ చేయాలనుకుంటున్నా. కాబట్టి పార్టీ నన్ను నమ్మి టికెట్ ఇచ్చింది, కాబట్టి పార్టీకి సేవ చేస్తా. రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ ఏ గ్రామం తిరుగుమంటే, ఏ జిల్లా తిరుగుమంటే ఆ జిల్లా తప్పకుండా తిరుగుతా. దానివల్ల లేదు. అంటే మీకు మంత్రి పదవి వస్తారని అనుకుంటారా కేంద్రంలో? మంత్రి పదవి వచ్చినా వద్దంట, అంటే ఆ ఒత్తిడి
ప్లస్ ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు మంత్రి పదవి ఇచ్చారు. తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కార్యకర్త నేనే మంత్రిని అన్న సంతోషంతో ముందు పోతాను. కిషన్ రెడ్డి గారు సీనియరు, వారికి మంత్రి పదవి వచ్చింది. బండి సంజయ్ కూడా మంత్రి, ఒక్కరైతే అందరం అయినట్టే వారి ద్వారా మేము ముందు పోతూ ఉంటాం. నాయకుడు కాబట్టి వారి ద్వారా ముందు పోతూ ఉంటాం. ఇక బండి సంజయ్ మంత్రి కాబట్టి ఎన్ని మంత్రి పదవులు ఇస్తారండి తెలంగాణ? గెలిచాం 4. ఒక్కరు కిషన్ రెడ్డి గెలిస్తే అందరికి ఇచ్చినట్టే. అందరం కూడా కలిసికట్టుకు పోయి కిషన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఎట్టి పాసులు ఇవ్వాలని చెప్పి జాతీయ పార్టీ కోరినాం. కాబట్టి వాళ్ళు 6 నిర్ణయించుకున్నారు కాబట్టి వారు మంత్రి అయ్యారు. ఇప్పుడు వారు మంత్రి అయితే మనందరం అయినట్టే. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.